हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वेलकम टू रितुका किचन। रितुका किचन కొత్తగా చూసే వాళ్ళతో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఇవ్వండి। ఇదే అయితే మన రితుకా కిచెన్ లో ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం అన్నమాట। ఆ రెసిపీ వచ్చేసి గోబీ నూడిల్స్ అన్నమాట। గోబీ నూడిల్స్ ఎలా చేసుకోవాలి ప్రిపరేషన్ అంతా నేను వీడియోలో చెప్తాను। ఓకే, ముందుగా మనం గోబీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట। ఈ గోబీ నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టాను అన్నమాట। ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అన్నమాట, కావాల్సిన వాళ్ళు చూసి చేసుకోవచ్చు। ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఆటర్ నూడిల్స్, మనం బయట వాడుకునే ఆటర్ నూడిల్స్ ఉంటాయి కదా, వాటిని ఒక తీసుకొని వాటర్లో వేసి బాగా ఉడికించుకోవాలి। ఉడికించుకున్న తర్వాత చల్లనీళ్ళతో వేసి కలిపే మంచిగా క్లీన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట। అలా చేసినట్టయితే మనకి నూడిల్స్ అనేది స్టిక్కీ స్టిక్కీగా అవ్వదన్నమాట। ఇలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేంత ఈ కన్సిస్టెన్సీలో మనం ఉడికించుకోవాలన్నమాట। తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి మనం గోబీ, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోబీని వేసేసుకుంటున్నాము అన్నమాట। గోబీ ఏ క్వాంటిటీ తీసుకున్నామో, నూడిల్స్ కూడా అదే క్వాంటిటీ తీసుకున్నాము, కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను। ఒక కప్పు గోబీ తీసుకున్నట్టయితే 1.5 కప్పు నూడిల్స్ తీసుకున్నాను అనమాట। తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ దాకా కారం పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనం మసాలాలన్నీ వేసుకున్నాము। మీకు కావాల్సిన ఈపి మసాలా ఏమన్నా ఉంటే వేసుకోండి। ఓకే, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా టమాటా సాస్ వేసుకుంటున్నాను। మీకు వీలైతే సోయా సాస్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి। నేనైతే సోయా సాస్ వేసుకోవడం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ గోబీలో అన్నీ వేసుకుని ఉంటాము కాబట్టి ఇందులో ఏమి వేయటం లేదనమాట। ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట, పూర్తిగా అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట। కొంచెం పులపుల్లగా తీయగా ఉంటే బాగుంటుంది। మనం నిమ్మరసం వేసుకోవటం వల్ల మనకి కారం కన్సిస్టెన్సీ కూడా కొంచెం ఈక్వల్ చేస్తుంది అన్నమాట। స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రిపరేషన్ అంతా చేసుకోవాలి। ఇలా కొంచెం హైలో పెట్టుకొని చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట తినేటప్పుడు। ఇలా రెడీ అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట। అంతే, ఉల్లిపాయ నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది అన్నమాట। మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ ఇవ్వండి। ఇలా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।